డిపిఆర్ తీసుకొని నేను పోయినా దత్తన్న మేము సమర్పించినాం మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు దయచేసి మీరు మీరన్నా కొంత చొరవ చూపెట్టండి అని అడిగినాం అధ్యక్ష ఏం కాలేదు ఆ తర్వాత మళ్ళీ బయట మాట్లాడుతూనే ఉంటారు మీరే తప్పు మీదే తప్పు అని మేము చేసిన ప్రయత్నాలు చేసినాం అధ్యక్ష కానీ కేంద్ర ప్రభుత్వం ముందుకు రాలేదు చివరికి రెండు వేల పద్దెనిమిది జూన్ ఒకటినాడు ఇక్కడికి వచ్చినప్పుడు సెంటర్ గివ్స్ థమ్స్ డౌన్ టు ఐటిఐఆర్ అంటే ఒక మన దగ్గరనే కాదు బెంగళూరులో కూడా రద్దు చేసినారు మన దగ్గర కూడా రద్దు చేసినారు అదే విషయం నేనేదో గాలి వార్త చెప్పడం లేదు పేపర్ వార్త చెప్పడం లేదు అదే విషయాన్ని ధృవీకరిస్తూ మన కేంద్ర మంత్రి మొన్న జులై ఇరవై ఏడు నాడు పార్లమెంట్లో స్పష్టంగా చెప్పినారు ఐటిఐఆర్ పాలసీ రెజల్యూషన్ టూ థౌజండ్ ఎయిట్ హాస్ బీన్ డిస్కంటిన్యూడ్ అండ్ ఆల్ యాక్టివిటీస్ అండర్ ద పాలసీ బీన్ క్లోజ్డ్ ఇది ఆయన ఇచ్చిన సమాధానం అంటే ఒకవైపు తప్పంతా మీరు చేసి ఒకవైపేమో రద్దు మీరు చేసి ముందుకు రాక తెలంగాణ యువత నోట్లో మట్టిగొట్టి ఇక్కడ ఉండే ఐటీ రంగం నోట్లో మట్టిగొట్టి ఇక్కడ ఉండే ఐటీ విద్యార్థుల నోట్లో మట్టి కొట్టి ఇవ్వాలేమో మళ్ళీ ఇక్కడ ఇక్కడ నించోని ఐటీ రంగంలో మన పిల్లలకు ఉద్యోగాలు రావాలా ఐటీ రంగంలో ఇంకా ఇది చేస్తే బాగుంటుంది అది చేస్తే బాగుంటుంది అంటే ఇది ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతా ఉన్నా చేయాల్సిన పని చేయకుండా ఇక్కడ ఉండే నిరుద్యోగుల నోట్లో మట్టి కొడుతూ ఇక్కడ ఉండే పిల్లల అవకాశాలకు గండి కొడుతూ చేయవలసిన పని చేయకుండా కక్ష కత్తిగట్టి ఈ రకంగా చేయడం ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష నేను ఒకటే అడుగుతా ఉన్నా మీరు అడగండి మీ మిత్రుని కూడా మీ సహచరుని కూడా తెలంగాణలో ఐటీఐఆర్ కేసీఆర్ వల్ల కేసీఆర్ ప్రభుత్వం వల్ల ముందుకు పోలేదని ఒక ఆయన అంటాడు అధ్యక్ష మరి కర్ణాటకలు ఎందుకు ముందుకు పోలే సరే తెలంగాణలో కేసీఆర్ గారు చేయలేదన్న మాట మీ మీ దుష్ప్రచారం నిజమైన ఒక సెకండ్ అనుకుందాం మరి కర్ణాటకలు ఎందుకు ముందుకు పోలే అక్కడ ఉన్నది బీజేపీ ప్రభుత్వమే కదా అక్కడెందుకు ముందుకు పోలేదు అక్కడెందుకు తట్టెడి తీయలేదు అక్కడెందుకు ఒక అడుగు ముందుకు పడలేదు అంటే కేంద్రం చేయాల్సిన పని చెయ్యకుండా ఇంత అన్యాయంగా ఇంత చండాలంగా మళ్ళీ ఇక్కడ చండాలంగా నేను వారనలేదు వారి బయట మాట్లాడే మాటలు అధ్యక్ష ఇగో ఇప్పుడే మిత్రులు చెప్తా ఉన్నారు సరిగ్గా నేను వాడి జోలికి పోను అధ్యక్ష కానీ బయట చాలా దారుణంగా ఒక ఆయన ఇప్పుడు సెక్రటరియట్ గుల కొడుతూ అంటున్నాడు నేను ఒక ఆయన ప్రగతి భవన్ గుల అన్నాడు ఇప్పుడు ఒక ఆయన సెక్రటేరియట్ గుల కొడుతూ అంటున్నాడు ఇక ఏందో అధ్యక్ష మరి మేమేమో నిర్మాణాలు చేద్దాం పునాదులు దొవుదామని మేమంటున్నాం అధ్యక్ష వాళ్ళేమో ఒక ఆయన సమాధులు దొవుతా అంటాడు ఇంకొక ఆయన ఏమో బాంబులు పెట్టి పేలుస్తూ అంటాడు ఈ అరాచక శక్తులు వీళ్ళ చేతుల్లో రాష్ట్రం పడితే ఏమవుతుందో ఆలోచించాలని చెప్పి కూడా నేను మిత్రులందరినీ కూడా అడుగుతా ఉన్నా అధ్యక్ష పచ్చగా ఉన్న తెలంగాణ పచ్చగా ఉన్న తెలంగాణ పచ్చని మాగానంగా మారిన తెలంగాణ పిచ్చోళ్ల చేతిలో పెట్టవద్దని చెప్పి నేను ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష ఈ అరాచక శక్తులు అరాచకమైన మాటలు పేలుస్తాం కూలుస్తాం తప్ప నిర్మాణాత్మకమైన వైఖరి లేని పార్టీలను తిరస్కరించవలసిందిగా కూడా ఈ వేదిక ద్వారా నేను కోరుతా ఉన్నా నిర్మాణాత్మకం అంటే మరి మీరేం చేసిండ్రు అని మీరు అడగచ్చు అధ్యక్ష ఇక మా ఊళ్ళకి ఏంటంటే అధ్యక్ష అనుమానాలు ఎక్కువ మా ప్రతిపక్షాలకు అందుకే నేను ఇక ఇవాళ మాటలు తక్కువ కొద్దిగా వీళ్ళకు సాదృశ్యంగా నే చూపెట్టాలని ఎక్కువ ఫోటోలు తెచ్చుకున్న అధ్యక్ష దయచేసి మీరు అనుమతి ఇవ్వాలి అధ్యక్ష ది సే దట్ అ పిక్చర్ ఇస్ వర్త్ థౌజండ్ వర్డ్స్ అంటే ఒక ఛాయా చిత్రం ఒక ఒక ఛాయా చిత్రం వెయ్యి శబ్దాలతో వెయ్యి పదాలతో సమానం అంటారు అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు నేను చూపెట్టే ప్రతిదీ గూగుల్లో ఉంది అధ్యక్ష కావాలంటే మీ ద్వారా గౌరవ సభ్యులకు పంపుతాను చూసుకోవచ్చు అధ్యక్ష అధ్యక్ష దండు మల్కాపూర్ మునుగోడు శాసనసభ నియోజకవర్గంలో దండు మల్కాపూర్ అధ్యక్ష చౌటుప్పల్ జనవరి రెండు వేల పదహారు శాటిలైట్ చిత్రం ఇది మొన్నటి శాటిలైట్ చిత్రం ఆనాడు బీడు భూమిగా ఉన్న దండు మల్కాపూరు ఈ రోజు పరిశ్రమలతో ఎట్లా అలలారుతున్నదో అలరారుతున్నదో ఒకసారి దయచేసి మిత్రులు కళ్ళున్న వారందరూ చూడాలి అధ్యక్ష లేకపోతే కంటి వెలుగు పరీక్షలన్న చేసుకోవాలి తప్పకుండా చూడాలని చెప్పుకుని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఒకట అది కాదు అధ్యక్ష ఇది సుల్తాన్పూర్ అధ్యక్ష మా మహిపాల్ రెడ్డి గారు ఇక్కడనే ఉన్నారు మా ఎమ్మెల్యే గారు సుల్తాన్పూర్ లో మెడికల్ డివైజెస్ పార్క్ ఇలా కంటి వెలుగులో ఇస్తున్న అద్దాలు కూడా ఇక్కడనే తయారవుతున్నాయి సుల్తాన్పూర్ మెడికల్ డివైజెస్ పార్క్ ఎట్లున్నది సుల్తాన్పూర్ మే రెండు వేల పదహారులో ఆనాడు అక్కడ ఉన్నాయి కేవలం అక్కడ కేవలం క్వారీలు ఉండేది అధ్యక్ష అక్కడ మొత్తం ప్రాంతం అంత క్వారీ మా జగ్గారెడ్డి గారిది కూడా అదే ప్రాంతం ఇది ఆనాడు ప్రదేశం ఈ రోజు ఎట్లా ఉన్నది చూడండి అధ్యక్ష అధ్యక్ష ఈరోజు అక్కడ ఏమున్నదో కూడా మీకు చూపెడతాం ఏషియా ఖండంలోనే అతి పెద్ద స్టెంట్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ఈ రోజు అదే సుల్తాన్పూర్ లో ఉన్నదనే విషయాన్ని కూడా గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఇది మా మంత్రి గారు సబితా ఇంద్రారెడ్డి గారి నియోజకవర్గం మహేశ్వరం అక్కడ ఉండే రావిరాలలోని ఈ సిటీ ఆనాడు పునాది రా ఎవలేసిండ్రు మీకు తెలియదా అని చెప్పి శ్రీధర్ బాబు గారు దబాయించిన అధ్యక్ష పునాదులు వేసిపోయిన అధ్యక్ష పునాదులు రాళ్ళు బానే వేసిండ్రు అధ్యక్ష పని మాత్రం పెద్దగా చేయలే అధ్యక్ష అధ్యక్ష ఇగో ఆనాడు మీరు ఇడిచిపెట్టిపోయినాడు ఎట్లుండే ఆనాడు మే రెండు వేల పద్నాలుగు ఇది నవంబర్ రెండు వేల ఇరవై రెండు అప్పుడు ఏమి కూడా జరగలేదు ముంగటికి కావాలంటే ఇవన్నీ ఫోటోలు మీకు పంపిస్తా అధ్యక్ష వారిని చూసుకోమనండి అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష మా ఇబ్రాహీంపట్నం శాసనసభ్యులు మీరే అధ్యక్ష మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు మీ నియోజకవర్గం అధ్యక్ష ఆదిబట్ల ఏరోస్పేస్ పార్క్ ఆ రోజు రెండు వేల పద్నాలుగు మేలు ఎట్లున్నది ఈ రోజు ఎట్లున్నది నవంబర్లో ఒక్కసారి చూడాలని చెప్పి మిమ్మల్ని మీ ద్వారా గౌరవ సభ్యుల్ని కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష అంటే ఈ ప్రభుత్వం తీసుకున్న ప్రగతిశీల విధానాల వల్ల ఏ రకంగా ముందుకు పోతున్నామని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా ఇది నాలెడ్జ్ సిటీ రాయదుర్గంలో హైదరాబాద్ నాలెడ్జ్ సిటీ ఇవాళ అమెరికాకి వెళ్ళే ఎవరు వచ్చినా విదేశాలకు వెళ్ళే ఎవరు వచ్చినా అబురపడతా ఉంటారు అధ్యక్ష నిన్నగాక ము సుచేత దలాల్ అనే ఒక జర్నలిస్ట్ అధ్యక్ష గతంలో హర్షద్ మెహతా గారి స్కామ్ను బయటపెట్టిన చాలా ఫేమస్ జర్నలిస్ట్ ఆమె నిన్నగాక ము హైదరాబాద్కి వచ్చింది ఆమె ఎవరైనా కలవలే మేము ప్రభుత్వం నుంచి కూడా ఎవరు కలవలేమా మా డిపార్ట్మెంట్ వాళ్ళు కలవలే మేము కలవలే ఎవరు కలవలే ఆమె ఎంత ఆమెనే ట్విట్టర్లో పెట్టింది నేను బాంబేకి వెళ్ళి దిగి హైదరాబాద్కి వస్తే ఇక్కడ హైదరాబాద్ చూస్తే నాకు ఇంత రిచ్గా ఇంత పాష్గా కనబడుతున్నది మా బొంబాయి చాలా పోర్గా పేదగా కనబడుతున్నది హైదరాబాద్ ముందు అని చెప్పి సుచేత దలాల్ గారు స్వయంగా చెప్పినారు అధ్యక్ష అధ్యక్ష ఇది నాలెడ్జ్ సిటీ రాయదుర్గంలో రెండు వేల పద్నాలుగులు ఎట్లున్నది రోజు ఎట్లా కలకలలు ఆడుతున్నది దయచేసి చూడండి ఉత్తగానే అయితే మాటలు చెప్పగానే అయిపోతాయా అధ్యక్ష పిట్టకథలకు కట్టుకథలకు రావు అధ్యక్ష పెట్టుబడులు నమ్మకం కలిగించాలి విశ్వాసం కలిగించాలి ఇన్సెంటివ్లు ఇస్తలేరు రాయితీలు ఇస్తలేరు అన్నారు రాయితీలు ఏందే వస్తారా అధ్యక్ష ఒకసారి నమ్మకం సడలిన తర్వాత వస్తారా ఎవరన్నా అంటే ఈ రకంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్టో ఆలోచించండి అధ్యక్ష అధ్యక్ష ఇది కూడా మహేశ్వరం నియోజకవర్గంలోని తుమ్మలూరు అధ్యక్ష ఇక్కడ ప్లాస్టిక్ పార్క్ పెట్టినాం ఎట్లా ఉందో ఒకసారి చూడండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా రెండు వేల పద్నాలుగులో బీడు భూమి బీడు భూమి ఈరోజు అక్కడ బ్రహ్మాండంగా పదుల సంఖ్యలో ఇండస్ట్రీలు వేల సంఖ్యలో పిల్లలు పనిచేస్తున్న మాట వాస్తవం కాదని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష అనుమానాలు ఎక్కువ కాబట్టే నేను ఒక మాట చెప్తా ఉన్నా శ్రామికులుగా పోయి పారిశ్రామికులుగా వచ్చిండ్రు మా కొడకన్నల నేతన్నలు మా మంత్రి గారు దయాకర్ రావు గారు నియోజకవర్గం అని చెప్పిన అధ్యక్ష నేను మరి వారి కోసం గౌరవం ముఖ్యమంత్రి గారు రెండు వేల పదిహేడులో వరంగల్లో ఆనాడు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు శంకుస్థాపన చేసినారు ఏమైంది వరంగల్లో ఏమవుతున్నది ఏమన్నా అవుతుందా అని కొంతమంది మాట్లాడతారు అధ్యక్ష నేను ఈ సందర్భంగా మా శాసనసభ్యులు ధర్మారెడ్డి గారికి అభినందనలు చెప్పాలి అధ్యక్ష కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు భూసేకరణలో ధర్మారెడ్డి గారు చేసిన కష్టం వల్ల చాలా వేగంగా భూసేకరణ జరిగింది రైతులు ముందుకొచ్చినారు న్యాయంగా వాళ్ళకి కాంపెన్సేషన్ వచ్చింది ఈరోజు బ్రహ్మాండంగా అక్కడ కేరళ నుంచి కిటెక్స్ అనే ఇండస్ట్రీ అధ్యక్ష వీళ్ళు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద పిల్లల దుస్తులు తయారు చేసే కర్మాగారం ఎనిమిది ఫ్యాక్టరీలు నిర్మాణం అవుతా ఉంది మొత్తం వరంగల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఈ సంవత్సరం అంతానికి పూర్తి స్థాయిలో వినియోగంలోకి వస్తే అధ్యక్ష దాదాపు ఈ రెండు మూడు పరిశ్రమల్లోనే ఇరవై ఐదు వేల పైచిల్ మంది మహిళా సోదరి మనలకి ఉపాధి అవకాశాలు లభిస్తాయి అధ్యక్ష ఇది ఒకటే కాదు కిటెక్స్ ఒకటే కాదు అధ్యక్ష ఇది కూడా ఇంకొక యూనిట్ అధ్యక్ష దాంతోపాటు గణేష ఈకోస్పియర్ అని మరొక యూనిట్ కూడా ఉంది అధ్యక్ష అధ్యక్ష మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐటీని కేవలం హైదరాబాద్కే పరిమితం చేయాలనుకోలేదు అధ్యక్ష అందుకే మా గౌరవనీయులు పెద్దలు శ్రీధర్ బాబు గారు ఇక్కడ లేడు మరి లేరు మా జిల్లా కరీంనగర్ అధ్యక్ష మా పూర్వ జిల్లా కరీంనగర్ కరీంనగర్ జిల్లాలో కూడా మరి మీరు పెట్టలేదు కానీ మన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం బ్రహ్మాండమైన ఐటీ టవర్ కూడా కట్టింది దాంతోపాటు పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకొచ్చింది మా మంత్రివర్యులు కమలాకర్ గారు కూడా ఆ విషయంలో విశేషంగా కృషి కూడా చేయడం జరిగింది అధ్యక్ష ఇది బట్టి విక్రమార్క గారి జిల్లా ఖమ్మం అధ్యక్ష ఖమ్మంలో కూడా ఈరోజు వారు బట్టి గారు ఖమ్మానికి పోయిన ప్రతిసారి చూస్తారు అధ్యక్ష బ్రహ్మాండంగా ఈరోజు ఐటీ హబ్ అక్కడ కూడా అద్భుతంగా స్వాగతం పలుకుతా ఉంది అక్కడ కూడా పిల్లలు పెద్ద ఎత్తున పనిచేస్తూ ఉన్నారు మీకు ఏమైనా అనుమానాలు ఉంటే ఒకసారి వారితో ఇంటరాక్ట్ కూడా కావాలని చెప్పి కూడా బట్టి గారు నేను కోరుతా ఉన్నా అధ్యక్ష ఇది వరంగల్ వరంగల్ లో ఐటీ హబ్ ఫేజ్ టూ అప్పటికొక హబ్ వాళ్ళు కట్టారు అధ్యక్ష ప్యాక్ మైండ్ ట్రీ లాంటి సంస్థల్ని కూడా వరంగల్ కి తీసుకొని పోయిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి కేసీఆర్ గారి నాయకత్వానికే దక్కుతుందన్న మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మా మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు ఆయన గట్టిగా పట్టుబట్టి అధ్యక్ష ఇది మహబూబ్ నగర్ లో నిర్మాణ పూర్తి చివరి దశలో ఉన్న ఐటీ హబ్ అధ్యక్ష మహబూబ్ నగర్ పట్టణం పక్కనే కలెక్టరేట్ కూతవేటి దూరంలో ఈ చక్కటి ఐటీ హబ్ నిర్మాణం కూడా జరుగుతూ ఉంది బ్రహ్మాండంగా దాన్ని కూడా రాబోయే నెల రెండు నెలల్లో ప్రారంభించుకుంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఇది నిజామాబాద్ అధ్యక్ష గౌరవనీయులు మా గణేష్ బిగాల గారు మా మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు మరి వారు చాలా శ్రద్ధ తీసుకొని కట్టిస్తూ ఉన్నారు ఇది కూడా రాబోయే నెల రెండు నెలల్లో పూర్తయి అందుబాటులోకి వస్తుంది అధ్యక్ష దీన్ని కూడా వారికి నేను పంపిస్తాను అధ్యక్ష అధ్యక్ష ఇది ఐటీ హబ్ ఇన్ సిద్దిపేట్ సిద్దిపేటలో కూడా ఐటీ హబ్ నిర్మాణం దాదాపు చివరి దశకు వచ్చింది ఇది కూడా పూర్తవుతా ఉంది హరీష్ రావు గారు కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకొని దాన్ని కూడా చేస్తా ఉన్నారు అధ్యక్ష ఇది నల్లగొండ నల్లగొండలో మా సోదరులు భూపాల్ రెడ్డి గారి నాయకత్వంలో కంచర్ల భూపాల్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఐటీ హబ్ నిర్మాణం జరుగుతూ ఉంది రాబోయే ఆరేడు నెలల్లో ఇది కూడా పూర్తయి నల్లగొండ పిల్లలకు కూడా అందుబాటులోకి వస్తుంది అధ్యక్ష అధ్యక్ష ఇట్లా చెప్పాలంటే ఇంకా చాలా చెప్పొచ్చు అధ్యక్ష ఇంకా చాలా ఆలోచనలు ఉన్నాయి ఇంకా ఏం చేయాలి ద్వితీయ శ్రేణి పట్టణాలకు అని ఆలోచనలు ఉన్నాయి అధ్యక్ష ఈ రోజు ఐటీ రంగు